హలో ఆల్. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గమ్ గమ్ గణేశ. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు మే 31న ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఇప్పటికే పలుచోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గమ్ గమ్ గణేశ ఎలా ఉంది? ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. ఇవి కేవలం ప్రేక్షకుల అభిప్రాయాలు మాత్రమే. ఎక్స్లో గమ్ గమ్ గణేశకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ బాగా వర్కౌట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన కరెక్ట్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజ్ అని అంటున్నారు. ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన ప్రాపర్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజ్ గమ్ గమ్ గణేశ. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంది, సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్గా సాగుతుంది, క్లైమాక్స్ బాగుంది. ఇమాన్యుయల్, కృష్ణ చైతన్య వారి వారి పాత్రలు చక్కగా నటించారని ఒక నెటిజన్ కామెంట్ చేయడం జరిగింది.